పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 80% అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక 20% మాత్రం కొద్దిగా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తున్నాయి. కారణం ఏమిటంటే, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అలానే భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. లాభాధిపతి అయిన రవి కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మూడు గ్రహాల యొక్క ద్వితీయ స్థాన సంచారం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి విషయాలలో తులారాశి వారికి అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే, ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ధనం విషయంలో ఇబ్బందులు అనేటటువంటి తలెత్తం, కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాటంతరమే తొలగిపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నీ బాగుంటుంది. మాట్లాడేటటువంటి మాట కూడా కొద్దిగా జాగ్రత్తగా కనుక మాట్లాడుకోగలిగితే అన్ని రకాల విషయాలు చాలా బాగుంటాయి. కానీ తులారాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి అష్టమ కుజగ్రహము యొక్క సంచారం తులారాశి వారికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. వాస్తవంగా 2వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల వలన వరాల జల్లు కురిసినప్పటికీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహము యొక్క ప్రభావం కారణం చేత సమస్య లేని చోట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా జాగ్రత్త వహించడం అనేటటువంటిది మంచిది. ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటే, ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధ పెంచుకుంటూ పోవాలి. మీరు చేసేటటువంటి చిన్న పొరపాటు వలన తీవ్రమైనటువంటి నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కనుక ఆ శ్రద్ధ వలన నష్ట నివారణ అనేటటువంటిది కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం అష్టమ స్థానంలో కుజగ్రహం యొక్క ప్రభావం మీకు ఎక్కువ రోజులే ఉంటుంది. ఈ అష్టమ స్థాన కుజగ్రహం యొక్క ప్రభావం 2023 మార్చి 13వ తేదీ వరకు కూడా అష్టమంలోనే కుజుడుంటాడు. అష్టమ స్థానంలో కుజుడు సంచరించేటటువంటి అన్ని రోజులలో కూడా ఆర్థికపరమైన విషయాలలో కానీ, కుటుంబ విషయాలలో కానీ, లేకపోతే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించడం వలన సమస్యలు అనేటటువంటివి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ కన్నా కూడా పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉంది. అంటే ప్రతికూలతను కలిగించే గ్రహాల కన్నా కూడా అనుకూలతను కలిగించేటటువంటి గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు అనుకూలతలు కలుగుతుంది. అన్నిటికంటే ప్రధానమైనది అవసరానికి తగినటువంటి విధంగా తన వందుతూ ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే తులారాశి వాళ్ళు అంత గొప్ప మనశ్శాంతిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీ ప్రమేయం లేకపోయినా, మీ సంబంధం లేకపోయినా కూడా వివాదాలు మిమ్మల్ని దగ్గరికి పిలుస్తున్నట్టుగా ఉంటాయి. అసలు మన ప్రమేయం లేకుండా మనం వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుక ఎంతవరకు వివాదాలకు దూరంగా ఉంటే అంత గొప్ప అనుగ్రహం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే జరుగుతూ ఉంటాయి. వాటిల్లో చిన్న చిన్న లోటుపాట్లు వెంటనే సరిదిద్దుకోగలుగుతూ ఉంటారు. మీరు ఉండేటటువంటి ధైర్యం కానీ, పట్టుదల కానీ, మీలో ఉండేటటువంటి ఆ ఆత్మబలం కానీ అనేక రకాలైనటువంటి విషయాలలో గొప్ప యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, వ్యతిరేక పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీ మీద ఉంటాయి. ముఖ్యంగా మిత్రులతో ఇప్పటి వరకు ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో ఆ విభేదాలను కూడా పూర్తిగా దూరం అయిపోయి చక్కగా సర్దుకుంటూ ఉంటారు. మీ యొక్క సొంత నిర్ణయాలు మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాయి. ఈ మాసంలో మీరు ఎవరికైతే సలహా ఇస్తూ ఉంటారో మీరు ఇచ్చినటువంటి సలహాలే మీకు ఇబ్బందికరంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడం అనేటటువంటి చాలా మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరి సూచనలు సలహాలు పాటించకుండా మీరు సొంత నిర్ణయాల వలన
శుభం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఆ ఈ అంటే ఉన్నటువంటి గ్రహస్థితిగా పరిశీలిస్తే తులారాశికి రెండవ స్థానంలో సంచరించేటటువంటి మూడు గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. అలానే తులారాశి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా యోగకారకుడుగానే ఉన్నాడు. శనిగ్రహం యొక్క వీక్షణం కూడా రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఒక గురుడు మాత్రము రాశికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. అలానే తులారాశి వారికి ఈ మాసంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లేదా విదేశాలలో ఉన్నటువంటి వారు వీసా కోసం ప్రయత్నిస్తున్నారో వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ మాసం అంతా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పచ్చు. వాస్తవంగా చెప్తే ఇప్పుడు చెప్తున్నటువంటి మంచి ఫలితాలన్నీ కూడా దాదాపు 80% పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఫలితాలన్నీ కూడా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం లేకుండా ఉంటుందో వారు చక్కటి శుభాన్ని పొందుతారు. వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటారు. అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. మరి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం 6:59 వరకు ఉన్న సమయం అంతా కూడా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితి కనిపిస్తూ ఉంటుంది. 16వ తేదీ సాయంత్రం 6:59 నుంచి 19వ తేదీ ఉదయం 5:28 వరకు ఉన్న సమయం అంతా కూడా లాభయుక్తంగా మారుతుంది. ఏ పని మొదలుపెట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. అనేక రకాలైనటువంటి విషయాలకు శుభయోగం ఉంటుంది. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్లు కానీ లేకపోతే ఇంకేదన్నా చేయాలి అనుకున్నటువంటి వారు ఈ రోజుల్లో చేసేటటువంటి ప్రయత్నాల వలన శీఘ్రమైన ఫలితం కలుగుతుంది. 19వ తేదీ ఉదయం 5:28 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 12:26 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలతను కలిగిస్తున్నది. ఇక్కడ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకోకుండా ఉండడం మంచిది. 21వ తేదీ నుంచి ఈ రాశి వారికి 23వ తేదీ సాయంత్రం 4 వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైన సమయం అని చెప్పవచ్చు. మళ్ళా 23వ తేదీ సాయంత్రం 4 నుంచి 25వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు చికాకులు ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక 25వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 30వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా తులారాశి వారికి బ్రహ్మాండంగా వరాల జల్లు కురిపించేటటువంటి విధంగా ఉంటుంది. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చేయవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు దుర్గాదేవికి 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఒక దీపం వెలిగించడం వలన దుర్గాదేవి ఆలయంలో దీపం వెలిగించడం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి సఫలమైనటువంటి పరిష్కారాన్ని పొందుతారు. దాంతోపాటు ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రపారాయణం అష్టమ స్థానంలో ఉండేటటువంటి కుజగ్రహం యొక్క దోష నివారణ కూడా కలిగిస్తుంది. ఇవి చేయవలసినటువంటి పరిహారాలు. శుభం.